పరమశాంతి. బేహద్ పరివారమునకు, ఆత్మీక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్దు ఆకారి బాపు, బేహద్దు విశ్వ సేవకు నిమిత్తమైనటువంటి బేహద్దు పిల్లలతోటి విశేషమైనటువంటి ధారణ పాయింట్స్ ప్రేరణ ఇస్తూ ఉన్నారు. మీరందరూ ఇప్పుడు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఒక్కని స్మృతిలో కూర్చున్నారా? ఇద్దరిని స్మృతి చేస్తూ ఉన్నారా? ఒక్కని స్మృతిలో కూర్చున్న వాళ్ళు చేతులెత్తండి, ఇద్దరిని జ్ఞాపకం చేసేవాళ్ళు చేతులెత్తండి అంటూ ఉన్నారు బాపు దాదా. బేహద్దు ఆకారి బాపు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ సాకారు దాదాజీని, బేహద్దు ఆకారి రూపాన్ని, చిత్రంలో విచిత్రుని చూస్తూ నిరాకారి స్వరూపం యొక్క స్టేజ్ని చేరుకునేటువంటి పిల్లలకు పవర్ చాలా ఉంటుంది. జ్ఞాపకం చేయాల్సిన విధి విధానం కూడా అదే. అవ్యక్త వతనవాసిగా అయ్యి అవ్యక్త వతనంగా స్టేజ్లో ఉన్న బేహద్దు దాదాజీని జ్ఞాపకం చేయండి. మీరందరూ కూడా మరి దేనికి నిమిత్తమయ్యారు? విశ్వ సేవ కోసం టీచింగ్ ఇస్తూ ఉన్నారు. మీ దగ్గరికి చాలామంది జిజ్ఞాసులు వస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా టీకా నాకు చేర్చాలి, అంటే ఒక గమ్యానికి చేర్చాలి. మీరందరూ దానికే నిమిత్తం. మీరు మీ యొక్క టీచింగ్ తోటి షో చేయాలి, వాళ్ళందరినీ ప్రత్యక్షం, బాపూజీని ప్రత్యక్షం చేయాలి. జిజ్ఞాసులు కూడా ఎలా పరివశం అనేది పాలన ఎలా చేస్తూ ఉన్నారు, వారి స్టేజ్ని ఎలా తీసుకొని వెళ్తూ ఉన్నారు అనేది బాపు దాదా చూస్తూ ఉన్నారు. ప్రతి ఇల్లు గీతా పాఠశాల, ప్రతి ఒక్కరూ టీచర్సే ఇక్కడ. ఈచ్ వన్ టీచ్ వన్, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని తయారు చేస్తూ ఉండండి. అప్పుడు బేహద్దు బాపు ఏదైతే నిమిత్తమై ఉన్నారో వారసులను బయటికి తీయటం కోసం అది మన ద్వారా చేయిస్తూ ఉంటారు. అవ్యక్త వతనం యొక్క టీకానా వాళ్ళందరికీ ఇవ్వాలి. వ్యక్త వతనం సమాప్తం అయ్యేదే ఉంది. వ్యక్త స్టేజ్ని వదిలి అవ్యక్త స్టేజ్ని పొందాలి. దాని యొక్క మార్గం వాళ్ళకి చూపించాలి. ఈ యొక్క వ్యక్త ప్రపంచంలో ఉంటూ దేహము, దేహ సంబంధీకులు, ఇంకపోతే సంస్థలు, బిల్డింగ్లు, సెంటర్లు, మినీ మధువనాలు, మధువనాలు ఇలాగా పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి వీటన్నిటిని వదిలించి చేరుకోవలసిన అవ్యక్త స్థితి ఏంటి, అవ్యక్త స్థానం ఏంటి అనేది వాళ్ళందరికీ తెలపాలి. ఎందుకు అంటే బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు అవ్యక్త వతనమే లేదు, సూక్ష్మ వతనం లేదు అన్నారు. అంటే ఆయన సూక్ష్మ వతనం వరకు వెళ్ళలేదు. ఈ భూమి పైన 200 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి శ్రేష్టమైన దేవాత్మ, మరి ఆయన చేరుకుంది, ఆయన ఎట్టా చెప్తాడు? అందుకే అలా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి మీరందరూ అంటే, అవ్యక్త వతనవాసి అంటే వ్యక్తంలో ఉంటూ అవ్యక్త బేహద్దు పరిస్థా స్వరూపంగా ఉండాలి. అందరికీ కూడా మార్గం చూపించాలి. ఇప్పుడు జిజ్ఞాసుకు ఏం పరిచయం ఇస్తారు? కాన్స్ ఎలాంటి శక్తిని, ఎలాంటి గమ్యాన్ని చూపిస్తూ ఉంటారు? బీజం కిస్నే బోయా, బీజం నాటాలి. ఎవరు నాటాలి దీని లోపల, వారి మనసు లోపల? బీజం కూడా చాలా పవర్ఫుల్గా, జ్ఞాన బీజం, మన శక్తిశాలిగా బుద్ధి అనే భూమిలో నాటితే చక్కగా మొలకెత్తుతూ ఉంటుంది. బీజ్తో బీజీ అయినా, బీజం అంటే బీజమే. ఎవరు బేహద్దు పిల్లలందరూ కూడా బేహద్దుకే బేహద్దు పరం బీజాలు. ఈ సృష్టి బీజం కాదు, గెలాక్సీ యొక్క బీజాలు కాదు, వాళ్ళు యూనివర్స్ యొక్క బీజాలు కాదు, మల్టీ యూనివర్స్ బీజాలు కూడా కాదు. బేహద్దు ఆల్మైటీ అదాటి బీజరూపి పరమాత్మ యొక్క బీజరూపి పిల్లలు. మీరు ఈ బీజాన్ని చక్కగా తయారు చేసి చైతన్యవంతంగా ఇంకా బీజాలను కూడా శుద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి, లౌకికంలో రసాయనికాల ద్వారా బీజాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్యాక్టీరియా, వైరస్ ఉచ్చోకుతూ ఉంది, పవర్ లెస్ అవుతూ ఉంది. ఎక్కువ పంట పండాలి అంటే బీజాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారస్ క్వాలిటీ ఆత్మల్ని, ఆ బీజరూపి ఆత్మల్ని బేహద్దు జ్ఞానం, బేహద్దు జలంతో, బేహద్దు శక్తులతోటి వాటిని చైతన్యం చేయాలి. వారి లోపల ఉన్న నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అవి తొలగిపోతూ ఉంటాయో చాలా పవర్ఫుల్గా అవుతూ ఉంటారు. మీరు బీజాన్ని మర్చిపోతే గమ్యాన్ని కూడా మర్చిపోతారు. వారు విశ్వం మొత్తానికి మేము బీజరూపి ఆత్మలు, మనం మర్చిపోబట్టే అనేక సంస్థలకి, కొమ్మలకి, రెమ్మలకి, అనేక దానికి ఆధీనమైపోయి కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వాళ్ళందరూ యోగయుక్తంగా ఉండి మాట్లాడాలి. చిన్నపిల్లలు అని చూడొద్దు. ఎవరైనా సరే మేము ఇప్పుడే వచ్చాం
చిన్న చిన్న పిల్లలం అనుకోవద్దు. బేహద్దు పిల్లలు, బేహద్దు పవర్ ఉన్న ఆత్మలు, బేహద్దు జ్ఞానము రికార్డింగ్ ఉన్న ఆత్మలు కాబట్టే బాపూజీ దగ్గరికి చేరుకుంటారు, బాపూజీ దగ్గరికి రాగలుగుతూ ఉంటారు. ఈ రావటం అనేదే మీరు నిమిత్తం, బీజము అని గుర్తు అన్నమాట. మీరు నేర్చుకొని వాళ్ళందరికీ కూడా పాలన చేయండి. ఎహి ఇంతహాన్ దేనే ఆయేహే, మళ్ళా వారు కూడా పరీక్ష ఇవ్వటానికే వస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా చదువుకోండి. పడేంగే బి సాత్ మే ఇంతహాన్ బి దేంగే. ఇక్కడ ఏంటి, మనం బేహద్ విద్య నేర్చుకుంటూ ఉన్నాము, చదువుకుంటున్నాము, రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. పిహెచ్డి, బాపూజీ బేహద్ జ్ఞానం అంటేనే పిహెచ్డి విద్య. అందుకని పరీక్ష వస్తూనే ఉంటుంది. పిహెచ్డి కూడా మధ్య మధ్యలో టెస్టులు ఉంటాయి, వెరిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి, పబ్లిష్ చేస్తూ ఉండాలి. అలాగే మనం కూడా అన్నీ కలిసి ఇప్పుడు ఇక్కడ చెయ్యాలి. బేహద్దు బాప్ అవ్యుక్త ఉతన వాసీగా అయిపోయారు. బేహద్దు బాపూజీ సాకారంగా ఉన్నా ఆయన ఎప్పుడు వ్యక్త అవ్యక్త నిరాకారి, ఆకారి సాకారి నిరాకారి స్టేజ్లో ఉంటూ ఉంటారు. అది మనకు కూడా సన్ముఖంగా ఉన్నప్పుడు కనపడుతూనే ఉంటుంది. మీరందరూ కూడా అవ్యక్త వతన వాసీగా అనగా నిరాకారి ఆకారి స్టేజ్ లోపల ఉండాలి. ఏ యొక్క సృష్టి పైన మనం ఏదైతే నిలబడి ఉన్నామో దీన్ని అవ్యక్తంగా చేయాలి. ఇప్పుడు స్థూల ప్రపంచంలో ఉన్నాం, పంచతత్వాల ప్రపంచంలో ఉన్నాము, దీనికి సేవ చేయాలి. దీన్ని మార్చి అనంత కోటి బ్రహ్మాండాలను కూడా పరమతత్వాలతో మార్చి పూర్తిగా ఆత్మలందరికీ ముక్తినివ్వాలి. మరి మిమ్మల్ని మీరు ఎక్కడ తయారు చేసుకుంటూ ఉన్నారు? సాకార సృష్టిలోనే ఉంటూ తయారు చేసుకుంటూ ఉన్నారు. సాకార సృష్టి మే ఆల్ రౌండర్ గోళాహై. ఈ సాకార సృష్టి ఎలా ఉంది, ఇప్పుడు భూమి ఒక గోళంగా ఉంది, బ్రహ్మాండం కూడా గోళమే. కాబట్టి మనం ఈ పృథ్వీ అనేటువంటి గోళం మీద నిలబడి దీన్ని పంచతత్వాల నుంచి విముక్తి చేసి ఏం చేయాలి, పరమతత్వంలోకి హల్కాగా మార్చాలి. దీని లోపలే వృక్షం మొత్తం కూడా ఉంది. అంటే మానవ సృష్టి అనేది వృక్షము, కొమ్మలు రెమ్మలు అనంతంగా ఈ భూమి మీద బోళ్ళని అనంత సమయం నుండి సాకార సృష్టి నడుస్తూ ఉంది. అనగా ఎన్ని కల్పాలో, ఎన్ని మన్వంతరాలో, ఎన్ని మహాకల్పాలో ఈ భూమి మీద జరిగిపోయినాయి. వీటన్నిటి వల్లనే కదా భూమి భారయుతంగా అయిపోయింది. ఇప్పుడు భారరహితంగా చేయాలి. కాబట్టి మనం దీనికి సేవ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి ఆత్మలకి, ఇక్కడికి వచ్చినటువంటి బేహద్దాత్మలకి, 33 కోట్ల దేవతలకి కూడా మనం ఏం చెయ్యాలి, సందేశాన్ని మనసా సేవ ద్వారా ఇవ్వాలి. మీరందరూ కూడా మీ యొక్క గమ్యాన్ని మర్చిపోయారు. కాబట్టి బాపూజీ వచ్చి మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో, ఏంటో అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు, గమ్యాన్ని తిప్పిస్తూ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఠికానాన్ని పక్కా జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడ మన గమ్యం, బేహద్దు కళల పరంధామము, బేహద్దుకే బేహద్దు ఉన్నతోన్నతమైనటువంటి పరంధామం. మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఉన్నతోన్నతమైనటువంటి పడాయి విద్య మనకు బాపు మరియు దాదాజీ ఇద్దరూ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ధారణ చేసి ధారణా స్వరూపంతో ధైర్యవంతులుగా అయ్యి అంతర్ముఖిగా అయ్యి మనం ఈ కలియుగి రావణ రాజ్యాన్ని కతం చేసేసేయాలి. రావణ రాజ్యము అంటే ఏదో త్రేతాయుగంలో ఉందనుకోకండి. ప్రతి ఒక్క ఆత్మలో పోల కూడా కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఉన్నాయి. ఇది విద్యతోటే తొలగించుకోవాలి. తూమంత్రంతో కాదు, గారడీతోటి కాదు, విద్య చదువుతోటి, యోగంతో, ధారణతోటి ఆ రావణాసుడి యొక్క సంస్కారాలను సమాప్తి చేసుకోవాలి. ఈ సమాప్తి చేసుకునే సమయంలోనే పరీక్ష కూడా వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా రాసుకుంటూ విజయం పొందుతూ మార్కులు పొందుతూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం, కొంచెం ధ్యాస పెట్టాలి అంటున్నారు బేహద్ ఆకారి బాపు. సమయం, సమయ్ జో బాప్ దాదాకి గోధుమే పలే హే ఉస్మే జో కుచ్ కర్తవ్య కియా హే. ఎవరైతే కనుక బేహద్దు బాపు ద్వారా పాలన పొందారో వారికి ఇంకా విశేషమైన కర్తవ్యం చేయాల్సింది ఉంది అంటున్నారు. దీనిలో ఏది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏ పొరపాటు జరిగినా తండ్రి ముందు చెప్పండి. దాచిపెడితే అది పెరుగుతూ ఉంటుంది. దాచిపెడితే రావణాసుడు సంస్కారం మీ దగ్గర ఉన్నట్లే. ఏసే నహి బాప్ కో పెహచాన్ కారు
సబ్ బాప్ కే ఆగే రకా. తండ్రిని తెలుసుకోవాలన్నప్పుడు తండ్రి ముందు పెట్టము. తండ్రిని తెలుసుకున్నాం కదా, పోతా మేలు. మొత్తం కూడా తండ్రి ముందు మనసు విప్పి చెప్పేసేయండి. దాచిపెట్టుకున్నారు రావణాసుడు ప్రాపర్టీ కాబట్టి రావణాసుడు చేరుకుంటూ ఉంటాడు. ఏ విధంగా మీ యొక్క మనసు లోపల ఏ పొరపాటు ఉన్నా క్షమ అడగండి, క్షమించండి. బాపూజీ మనకు చెప్పినటువంటి సీజన్ మురళిలో మొన్న అక్టోబర్ మాసంలో చెప్పినటువంటిది క్షమ. ఏ పొరపాటు జరిగినా చేసినా ఎవరి అయినా సరే దీంట్లో అల్బేలాగా ఉండద్దు. పర్వాలేదులే, అడగకపోతే ఏమైంది, క్షమించకపోతే ఏమైంది, ఇది కూడా సోమర్తనమే. ఈ సోమర్తనం మిమ్మల్ని పతనానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అహంకారం గర్వం వస్తే అది సత్యం చెప్పలేరు, అదే మనిషికి పతనం అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నిట్లో కూడా ఇది రాయబడే ఉన్నది కదా స్లోగన్స్ రూపంలో. కాబట్టి బాపుదాదా బేహద్దు దాదాజీ ద్వారా ఎవరైతే ఏమైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో అవి మీరు మీ యొక్క జన్మపత్రి అన్నీ కూడా తెలిపేది. అంతిమ సమయం ఇప్పుడు. అనేక జన్మల యొక్క హిసాబ్ కితాబ్ ఇక్కడే సమాప్తి చేసుకోవాలి. స్వచ్ఛంగా సఫాయిగా చేసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి మనస్తోటి స్వచ్ఛంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కారణ శరీరం క్లీన్ అయిపోతే, మహాకారణ శరీరంలో పరమతత్వాలు ఛార్జ్ అయిపోతే బేహద్దు పరిస్థాల్లాగా మనం బేహద్దు స్థానానికి చేరుకుంటాము. సత్యాయి ఔర్ సఫాయి మే బి అంతర్ క్యా హే. సత్యము అన్నా సఫాయి అన్నా ఒకటే అనుకుంటారు, దాంట్లో తేడా ఉంది తెలుసా. ఏమిటి దాని అర్థం కాదు, అర్థం చేసుకోవాల్సింది ధారణ. దాని యొక్క లోపలికి వెళితే దాని యొక్క భావార్థం మనకు తెలిసిపోతూ ఉంటుంది. అవ్యక్త వతనం నుండి బేహద్దు మరి బాపు అకరి బాపు ఇక్కడ దాదాజీ పిల్లల యొక్క సర్వీసును చూస్తూ ఉన్నారు, సాఫ్గా ఉండటం కూడా చూస్తూనే ఉన్నారు. ఇదేంటి బేహద్దు బాపూజీ యొక్క సేవ, మన సేవే. మనం సేవ చేస్తూ బాపూజీని ప్రత్యక్షం చేస్తే అప్పుడు మనం వాపస్ వెళ్ళిపోవటానికి రెడీగా అయిపోగలం. ఇప్పుడు పిల్లలందరూ కూడా షురూసే లేకర్ అంత తక్ బాప్కి సేవక్ హై. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి పిల్లలందరూ కూడా మొదటి నుంచి అంతిమం వరకు మన సేవకులమే, సేవాదారులు. మా కూడా బేహదు సేవాదారిని నమస్తే యాద్ ప్యార్ చెప్తూ ఉన్నారు. సేవ చేస్తూ సదైవ్ మీరు ఎప్పుడూ రెడీగానే ఉండాలి. బాపుని కూడా అప్పుడు చాలా నష ఉంటుంది. బాపు కూడా నా పిల్లలు సిరో కిరీటాలు అంటారు. హమార బచ్చే సిర్ మోరు హై ఆంకుంకి సితారే హై. ఏమంటారు తండ్రి, నా పిల్లలందరూ కూడా నా సిరో కిరీటాలు, నా కంటి జ్యోతులు, ఆశా నక్షత్రాలు, నయన జ్యోతులు అని అనుకుంటూ ఉంటారు. ఎవరి కోసమైతే బేహద్దు ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు, మరలా పంచతత్వాల ప్రపంచం రాకుండా, మృత్యులోకం రాకుండా, సదా సదా అవినాశి అమరలోకాన్ని తయారు చేయటం కోసం బాపూజీ నిమిత్తమై ఉన్నారు. మనం కూడా దానికి నిమిత్తమై ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్త బేహద్దు అమరలోకం ప్రపంచానికి తయారీ అవ్వాలి. ఈ విధంగా లక్ష్యం పట్టుకున్నట్లయితే లక్షణాలు వచ్చేస్తాయి, లేకపోతే తప్పులు చేసేస్తూ ఉంటారు. లక్ష్యం లేకపోతే లక్షణాలు రావు కదా. సమయం చాలా నాజుక్గా వచ్చేది ఉంది ఇక ముందు ముందు. అంతుమతి సోగతిగా కావాలి. సేవ కత్నే ఆయే హే. మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? సేవ చేయటం కోసం వచ్చాం. పరివర్తన అంటే సేవే కదా, కళ్యాణం చేయటం అంటే సేవే కదా, ఉద్ధరణ చేయటము అంటే వాళ్ళకు సేవ చేయటమే కదా. కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉంటే శీర్ణి శక్తుల యొక్క భుజాలుగా తయారయ్యి ఆసురి సంహారాన్ని నెగిటివ్ను వాతావరణంలో మనసు లోపల స్థూల ప్రపంచంలోనూ సూక్ష్మ జగత్తులోనూ ఉన్న వాటిని మొత్తాన్ని సమాప్తి చేయగలము. శత్రువులతోటి కూడా యుద్ధం చేస్తూ ఉంటాం. ఇక్కడెవరు అంతర్శత్రువులు, మనతోటే మనకు యుద్ధం. మన మీద మనకు విశ్వాసం ఉంటే మనం విజయం పొందుతాం. బాప్ దాదా మనకు ఎప్పుడు ఇద్దరు తండ్రులు సహాయంగా
ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇది నిశ్చయం ఉండాలి. పక్కా నాకు బేహద్దు బాపు తోడుగా ఉన్నారు. దాదాజీ సాతీగా సంబంధీకుడుగా ఉన్నారు. ఆయనే బాపు టీచర్ సద్గురు. సత్యమైన బాపు టీచర్ సద్గురు రూపంలో మనకు పాలన ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ, చదివిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి శక్తిశాలి స్థితిని చక్కగా అలంకారం చేసుకోండి. దివ్య గుణాలతోటి పరమాత్మని యొక్క సంస్కారాల్ని ధారణ చేస్తూ ఉంటే మీరు ఆ విధంగా అయిపోతారు. ఎప్పుడు నేను బేహద్దుకే బేహద్దు పరం 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 పరమాత్మను అని అనుకోండి, ఆ అలంకరణ వచ్చేస్తుంది, లోపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ బంగారం కాదు, డైమండ్. డైమండ్ కంటే కూడా ప్లాటినం. అంత పవర్ఫుల్ ఆత్మలు, ప్యూర్ పవర్ఫుల్ ఆత్మలు. క్యారెట్ అన్న అక్షరం కాదు. బంగారానికి క్యారెట్స్ 12 క్యారెట్లు, 24 క్యారెట్లు అంటారు. డైమండ్కి ఏముంది? ఎంత నగిషి ఉంటే, మచ్చ లేకుండా ఉంటే అంత డైమండ్ విలువ గలదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కనెక్షన్ కూడా బాపుతో పెట్టుకుంటే పవర్ కూడా బాపూజీ ఆల్మైటీ అథారిటీ ద్వారా లభిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని చక్కగా ధ్యాస పెట్టుకొని పురుషార్థం అని చేస్తూ ముందుకు వెళ్ళండి. అచ్చా, బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే పరం శాంతి.